हेलो हाय एवरीवन नमस्ते वेलकम बैक टू माय चैनल स्वराज रेसिपी अंदर बहुनारा नेनु कूडा बहुनानु नेनु मीकु पप्पु एंड आल वेजिटेबल्स मन इंट्लो एम वेजिटेबल्स उंटे अवी पप्पुलो वेसुकोनी चक्कगा मनं पप्पु चेसुकोवच्चु अन्नमाट ఇలా పప్పు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది వెజిటేబుల్స్ యాడ్ అవుతున్నాయి కదా ఆ ఫ్లేవర్ కూడా దానికి ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను పప్పు తీసుకున్నాను దాన్ని వాష్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాను అండ్ బెండకాయలు ఉన్నాయి నా దగ్గర మూడు ఇంకా ములక్కాడలు ఉన్నాయి టమాటా పచ్చిమిరపకాయలు అండ్ దోసకాయలు ఓకే ఇంకా ఆనియన్స్ని నేను పెద్ద పెద్దగా కట్ చేశానన్నమాట అదిగోండి చూస్తున్నారా వాష్ చేసి నేను అలా పెట్టుకున్నాను నేను పప్పులోకి ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను పెద్దగా కట్ చేశాను సాంబార్లోకి కట్ చేస్తాం కదా అట్లాగా కట్ చేసి వేస్తున్నాను ఇంకా టమాటోస్ని హెడ్స్ని మాత్రమే కట్ చేసి టమాటో రెండు టమాటాలు వేసేసాను ఇంకా ములక్కాడలు పైన పీల్ తీసేసి వాష్ చేసి వేస్తున్నాను ఇంకా బెండకాయల్ని అటు ఇటు హెడ్ టెయిల్స్ కట్ చేసేసి యాజ్ టీస్గా వేసేసాను మధ్యకి కట్ చేయలేదు అండ్ దోసకాయలు ఒక్క దోసకాయ అది దోసకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు 4-5 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేస్తున్నాను కట్ చేసి అలాగ వేస్తున్నాను చేతితో కట్ చేసేస్తున్నాను మీరు చాకు యూజ్ చేయండి లేదా మంట వస్తుంది అలవాటు ఉంటే ఓకే లేదు అనుకుంటే చాకుతో కట్ చేయండి ఓకే ఈ పప్పు చాలా బాగుంటుందండి ఎందుకంటే డైరెక్ట్గా పప్పులోకి వెజిటేబుల్స్ వేసి మనం కుక్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ పప్పులోకి దిగుతాయి కనుక చాలా బాగుంటుంది సాంబార్లో అంటే మనం సపరేట్గా కుక్ చేస్తాము ఇది పప్పులోనే డైరెక్ట్ కాబట్టి చాలా బాగుంటుంది ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను నేను ఆయిల్ బాగా ఉడుకుతుంది త్వరగా ఉడుకుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ వేస్తే ఇంకా టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలన్నీ పప్పుతో పాటు కలవడం కోసం నేను గరిటతో కలుపుతున్నాను చక్కగా కలుపుకోవాలి మొత్తం కలవాలి ఉప్పు కారం అన్నీ కలవాలి కదా అన్నీ కలిసిన తర్వాత మనం వాటర్ వేసి కుక్కర్ని స్టవ్ మీద పెడతాం ఇప్పుడు కుక్కర్లో వాటర్ యాడ్ చేద్దామా దానికి సరిపడా వాటర్ తెలుసు కదా పప్పులోకి మనం అవి ముక్కలు మునిగి కొంచెం 1 ఇంచ్ పైకి వచ్చే వరకు మనం వాటర్ పోస్తే సరిపోతుంది వెజిటేబుల్స్ కూడా త్వరగా మగ్గిపోతాయి కనుక మనం 5-6 విజిల్స్తో తీసేయచ్చు మరీ ఎక్కువ విజిల్స్ ఉంటే అటు ఆ వెజిటేబుల్స్ అన్నీ పప్పు ఉడుకుతుంది వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి అన్నమాట అందుకని 5 విజిల్స్ వస్తే మనం తీసేద్దాం స్టవ్ మీద పెట్టానండి కుక్కర్ని ఇప్పుడు లిడ్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు లిడ్ పెట్టేసాం కదా 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని అలా వదిలేద్దాం అండ్ వెయిట్ పెట్టేద్దాం దానిపైన పప్పు కుక్ అయిపోయిందండి నేను ప్రెజర్ తీసేసాను తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి కూరగాయలు పైన తేలాయి చక్కగా స్మాష్ అవ్వలేదు చక్కగా ఎట్లానే ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం అలాంటి హోల్స్ ఉన్న గరిట ఒకటి తీసుకొని ఆ కూరగాయలు కొన్ని ఉన్నాయి కనుక మనం గరిటతో తీసి అన్నీ సపరేట్ చేసుకోవాలి చక్కగా అలా సపరేట్ చేసేసుకొని ములక్కాయలు చిరిగిపోకుండా బెండకాయలు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి కదా బెండకాయ ఇదిగోండి కొద్దిగా 1 బెండకాయ చిదిరిపోయింది ములక్కాయలు అని సపరేట్ చేస్తున్నాను చేసిన తర్వాత నేను పప్పుగుత్తితో దాన్ని రుబ్బేస్తాను
ఈజీగా ఉంటుందని కుక్కర్లో నుండి నేను ఒక స్టీల్ డిష్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చింతపండు పులుసు వేయాలి కదా, చింతపండు పులుసు వేయాలి, అది పప్పుగుత్త రుబ్బాలి, స్పేషియస్గా ఉంటుంది కనుక వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేశాను. రైట్, ఇదండి కథ. దీంతో కనుక మనం స్మాష్ చేస్తే చక్కగా పప్పు అంతా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇక కష్టపడే పని ఉండదు. దాంతో రెండుసార్లు అటు ఇటు ఇటు అటు మనం కలిపేసుకున్నామంటే అయిపోతుంది. నేను పప్పు స్టార్ట్ చేసేటప్పుడే నేను కాస్త చింతపండుని నానేసాను అన్నమాట. ఇది రెండు నిమ్మకాయలంతా చింతపండుని కడిగి శుభ్రంగా నేను నీళ్ళు పోసి నానబెట్టాను. ఇప్పుడు దాన్ని జ్యూస్ తీస్తున్నాను అన్నమాట. చేత్తోనే ఫిల్టర్ చేసేస్తాను. సరిపడా జ్యూస్ వేసుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం. జ్యూస్ వేసాంగా చింతపండు జ్యూసు అంటే చింతపండు రసం అన్నమాట. ఇప్పుడు మనం దాంతో పప్పుగుత్తితో చక్కగా అంతా కలుపుకొని దానిలోకి సరిపడా పులుపు చూసుకొని సరిపడా వాటర్ కలుపుకుందాం. నెక్స్ట్ పప్పు కొంచెం కలుపుకోవడం కోసం కొన్ని వాటర్ కలుపుతాను, తర్వాత మళ్ళీ కలుపుకుందాం. మనం సరిపడా వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ పడుతుందా, లేకపోతే ఇంకా పుల్లగా ఉందా, వాటర్ పోసుకోవాలా, కన్సిస్టెన్సీ ఎలా ఉంది, మనకి ఎలా కావాలి, అన్నీ చూసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని దాన్ని వెలిగించుకుందాం అన్నమాట. ఓకే, దీన్ని వెలిగించుకుందాం. ఇప్పుడు దాన్ని ఒక 15 మినిట్స్ మరగబెడితే బాగుంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే తాలింపు, దానిలోకి తాలింపు రెడీ చేసుకుందాం. పాన్ హీట్ అయింది, దానిలోకి కావాల్సిన నూనె నేను తీసుకుంటున్నాను. తాలింపు వేయాలి కదా, దానికి సరిపడా రెడీ అయిందండి. నేను దానిలోకి ఒక 5 తొడాలు తీసిన ఎండుమిర్చి వేశాను. దానిలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు వేశాను. ఒక 5 వెల్లుల్లి రేకల్ని నేను స్టోన్ మ్యాషర్లో మ్యాష్ చేసి వేస్తున్నాను. అంత వెల్లుల్లి వేస్తే పప్పుకి చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర వేసానండి, కొత్తిమీరని నేను తాలింపులో వేస్తున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు మరిగింది కదా పప్పు, దానిలోకి నేను కూరగాయల ముక్కలు సపరేట్ చేసి పెట్టాను కదా, అవి యాడ్ చేశానన్నమాట. అవి యాడ్ చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు నేను బాగా మరగనిస్తాను పప్పుని. మరగనిచ్చి ఈ తాలింపు దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక తాలింపు వేసిన తర్వాత మనం ఇంకా మరగబెట్టాల్సిన అక్కర్లేదు, సరిపోతుంది. హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు, ఎక్కువ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని నేను హ్యాండ్ ఫుల్ తీసుకొని కరివేపాకు వేశాను. మర్చిపోయిన జీలకర్ర ఆవాలు స్కిప్ అయినాయి, జీలకర్ర ఆవాలు కూడా వేశాను నేను. జీలకర్ర ఆవాలు లేకపోతే అసలు తడక కాదు, అది తాలింపు కాదు. స్కిప్ అయింది, నేను వేశాను. వెజ్జీస్తో పప్పు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, పప్పు ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అది ఇంకా వెజిటేబుల్స్ వేస్తే ఇంకా దాని ఫ్లేవర్తో ఇంకా మజాగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా? చేసుకొని తింటే మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది. మరి ట్రై చేస్తారు కదా, ఎప్పుడు ట్రై చేస్తారు? మీరు ట్రై చేసి ఉంటే పర్వాలేదు, ఓకే, ఇట్స్ ఓకే. ట్రై చేయని వాళ్ళు ఎవరిని ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇది, ఓకేనా? మరి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, కొత్తిమీర యాడ్ చేద్దామా? బాగుంటుంది. తాలింపులో కూడా వేసాం గుర్తుందా? ఇప్పుడు నేను రోగా వేస్తున్నాను అన్నమాట. ఓకే, నచ్చిందా? గివ్ మీ థమ్స్ అప్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.
రెడీ టు సర్వ్, రెడీ టు ఈట్. సూపర్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, వావ్, యమ్మీ యమ్మీగా ఉంది. ఫ్రెండ్స్, గివ్ మీ యువర్ కామెంట్ విత్ యువర్ నేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.